దేవీ శరణ్ నవరాత్రులు 2023వ సంవత్సరంలో ప్రారంభ ముగింపు తేదీలు మరియు మనము పూజా తేదీలు తిథులు పూజా సమయాలు వీటితో పాటుగా అమ్మవారు ఏ రోజు ఏ అలంకారాల్లో దర్శనమిస్తారు మరి ఏ రంగు చీరలో దర్శనమిస్తారు మరియు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏంటి మనం జపించవలసిన మంత్రాలు ఏంటి వీటితో పాటుగా మొదటి రోజు అమ్మవారి కలశ స్థాపన సమయం మరియు అఖండ దీప సమయము మరియు పుస్తకాలతో అంటే ఏ రోజు సరస్వతీదేవి పూజ చేయాలి మరియు షమీ పూజ సమయాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్. 7వ రోజు 21 అక్టోబర్ శనివారం. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకు విజయవాడలో అమ్మవారు దర్శనమిస్తారండి. మరియు నవదుర్గల్లో అయితే కాలరాత్రి అలంకరణ అవతారంలో దర్శనమిస్తారు. మరి ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి. సప్తమి తిథి అక్టోబర్ 20 శుక్రవారం రాత్రి 9:06 అక్టోబర్ 21 శనివారం రాత్రి 7:21 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం అక్టోబర్ 21 శనివారం సాయంత్రం 6:30 వరకు. మరి ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం. అమ్మవారికి బంగారు రంగు చీరలో ఈరోజు అలంకరణలో దర్శనమిస్తారండి. అదేవిధంగా మనం కూడా పూజలో అదే రంగు బంగారు రంగు చీర కట్టుకొని పూజ చేసినట్లయితే మంచిది. మరి ఈరోజు అమ్మవారికి జపించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీ కాళరాత్రియే దుర్గయే నమః అనే మంత్రాన్ని 9 లేదా 21 లేదా 1 సార్లు అమ్మవారి మంత్రాన్ని జపించాలండి. ఇలా అమ్మవారి మంత్రాన్ని జపించడం వల్ల మన ఇంటిపై ఎటువంటి చెడు ప్రభావం ఉందని అనుకుంటే మాకు అంటే ఎలాంటి పనులు చేసినా పరిహారం జరగట్లేదు అనుకునేవాళ్ళు, చెడు ప్రభావాన్ని ఇంటిని రక్షించుకోవాలనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాన్ని అయితే పొందుతారండి. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లేదా మీ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ప్రతిరోజు నవరాత్రి ఏ రోజు ఏ అవతారమో అమ్మవారికి ఇలాంటి అన్నీ కూడా వీడియో డైలీ పెడతానండి, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు దీంతో పాటుగా ప్రతిరోజు పంచాంగం వీడియో కూడా పెడతానండి 9 గంటలకి, దాన్ని కూడా తప్పకుండా చూడండి. మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.